పాయకరవ పేట బృందావనంలో దుర్గారమ్మ చెట్టు వద్ద గల సద్గురు సాయినాథుని ఆలయం నిర్మాణం పూర్తయిన సందర్భంగా సాయినాథుని 108 కలశాలతో పొరువిధిలో ఊరేగించారు. అనంతరం సాయి ఆలయం వద్దకు చేరుకుని సాయి విగ్రహానికి పుణ్యనదీ జలాలతో పాటు చందనం అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దగ్గుపల్లి సాయిబాబా మాట్లాడారు. శ్రీ దుర్గాలమ్మవారి చెట్టు పాయకరవపేట బృందావనంలో ఉన్న దుర్గాలమ్మవారి చెట్టు వద్ద శ్రీ సిడి సాయి ఆలయ ప్రతిష్ఠించి శిఖర ప్రతిష్ఠించి ఈ సంవత్సరం 24వ సంవత్సరం వార్షికోత్సవాల సందర్భంగా 24, 25, 26, 27 సుమారు 4 రోజులు బాబావారి గుడి వద్ద భక్తి పరవశమై భక్తులందరూ కూడా దర్శనార్థమై అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 108 కలశాలతో కాశీ, కృష్ణ, గోదావరి నదుల జలాలతో మరియు పంచామృతాలతో వివిధ ఫలరాసాలతో 108 కలశాలలో కూడా అభిషేకానికి పురవీధుల్లో తిరిగి మళ్ళీ బావావారి గుడి వద్ద అభిషేక కార్యక్రమం జరిగింది.
ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం 24 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం దిగ్గింగా భక్తులు సాయి భక్తులు అందరూ పాల్గొని బాబా ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే ఈరోజు కరోనా కారణంగా 2 సంవత్సరాల మధ్యలో ఆగిన తప్ప కంటిన్యూ కూడా 24 సంవత్సరాలు ఈ కలశాల విరయం చేయడం జరిగింది కమిటీ వారి ఆధ్వర్యంలో. అలాగే ఈ విగ్రహం పునఃప్రతిష్ఠ చేసినటువంటి ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి ఆముల సాంబదేవరావు గారు చేతుల మీదుగా 24 సంవత్సరాల క్రితం ఈ విగ్రహ ప్రతిష్ఠ ఈరోజు చేయడం జరిగింది. అంటే 98లో ఇదే 26వ తారీఖున ఉదయం ప్రతిష్ఠించిన రోజు 10 సంవత్సరం కూడా ఈ వివిధ ఫలరాసం అభిషేకం చేస్తున్నాం. ఇది ఫస్ట్ నుంచి కూడా ఈ దేవాలయానికి ఒక ప్రసిద్ధి ఉంది. ఎందుకంటే చదువులు చదివే పిల్లలు కానీ పెళ్ళిళ్ళు కొంచెం లేటుగా అయ్యే అమ్మాయిలు కానీ అలాగే భార్యాభర్తలు అనుబంధంగా ఉండాలని ఇలాంటి ఎన్నో కారణాలతో బాధలతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కలశాల ఊరేగింపులో పాల్గొని కలశాల మోసే పిల్లలకి మరుసటి సంవత్సరం పెళ్ళిళ్ళు అవ్వడం కూడా ఈ బాబాగారి ప్రత్యేకంగా ఇక్కడ వాళ్ళందరికీ దర్శించు వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు ఇస్తున్నారు. ఎందుకంటే దీంట్లో స్వయంగా మేము చూసాం ఎంతోమంది పిల్లలు 24 సంవత్సరాల నుంచి మోసిన వాళ్ళందరూ కూడా గత తర్వాత సంవత్సరం పెళ్లి అయ్యి భార్యభర్తలతో రావడం కూడా ఇక్కడ మేము చూడడం జరిగింది. బాబాను ప్రతిష్ఠించిన మంచి రోజుగా ఇక్కడ బాబా కూడా ప్రత్యేకంగా వెలుస్తున్నాడని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే బాబా లీలలు ఎన్నో ఇక్కడ చూసాము. ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులు సాయి భక్తులు అందరూ కూడా రేపు అంటే 27వ తారీఖు సోమవారం నాడు సాంబశివరావు గారు గురియోజులు సాంబశివరావు కూడా ఇక్కడ విచ్చేసి భక్తులందరూ దీవించడానికి వస్తున్నారు. అలాగే రేపు భారీగా అన్నతమ్ముడు 5 వేల మందికి